మనం ఫ్లాట్ గాని ఇల్లు గాని కొన్నప్పుడు ఏదికు కొనాలి అనే కన్ఫ్యూజన్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అందుకోసం వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు తూర్పు దిక్కు గాని ఉత్తరం దిక్కు గాని పడమర దిక్కు గాని దక్షిణ దిక్కు గాని ఏ దిక్కున కొంటే ఎన్ని లాభాలు ఉంటాయో ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపించబోతున్నాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా అందరికి షేర్ చేయండి కొత్తవారు ఎవరైనా నా ఛానల్ చూసినట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్లాట్ కొనే ముందు చాలా మంది కన్ఫ్యూజన్ ఏందంటే తూర్పు దిక్కు కొందామా పడమర దిక్కు కొందామా దక్షిణ దిక్కు కొందామా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు అలా కన్ఫ్యూజ్ కాకుండా ఒక వెంచర్ లో ఒక తూర్పు ప్లాట్ ఫస్ట్ మనం ప్రిపరెన్స్ చేయాల్సింది తూర్పు గండి ఎందుకంటే ఎక్కువ మనం చూసినట్టుంటే తూర్పు ఉత్తరం ఇల్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి మనం ఫ్యూచర్ ఇల్లు కట్టినా రేపొద్దున మనకు లాభాల కోసం అమ్మినా కానీ తూర్పు ఉత్తరం ప్లాట్ తొందరగా అమ్ముడుపోతుంది ఎందుకంటే ఈ దిశలకు వాస్తు ప్రకారం కరెక్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ప్రిఫరెన్స్ తూర్పుకు తర్వాత మనం ఉత్తరానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అదే మనకు రేట్ తక్కువ వస్తుందంటే పడమర దక్షిణం కూడా తీసుకోవచ్చు ఇలా రేట్ ఎలా ఉంటుందంటే వేరియేషన్ ప్రకారం ఒక వెంచర్లో మనం తూర్పు ప్లాట్ చూసినట్టుంటే 6000 ఉంది అనుకోండి సపోజ్ ఉదాహరణకు ఒక 6000 తూర్పు ప్లాట్ ఉంది అదే ఉత్తరానికి వచ్చేసరికి అది 5700 ఒక 300 వేరియేషన్ ఉత్తరంకు తగ్గుతుంది అదే పడమరకు వచ్చేసరికి అదే వెంచర్ల 4500 నుంచి 4600 ఒక 700-800 రూపాయలు తగ్గుతుంది అదే సౌత్ పేస్కి వచ్చేవరకు 4000 రూపాయలు వస్తుంది అంటే ఈ దిశలం బట్టి చూడండి ఈ దిశలం బట్టి మనకి ఎంత తగ్గుతుంది అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు కానీ ఏ వెంచర్లో కానీ ఏ ప్లాట్ తీసుకున్నా మనం ఏది చేసినా కానీ దిశను బట్టి దాని రేటు నిర్ణయిస్తారు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఉన్నప్పుడు తూర్పు ఉత్తరం ప్లాట్లు తొందరగా అమ్ముతాయి ఇప్పుడు ఏ వెంచర్ చూసుకున్నా కానీ తూర్పు ఉత్తరం ప్లాట్ తొందరగా బుక్ చేసుకుంటారు ఎందుకంటే అవి తొందరగా అయిపోతాయి కాబట్టి వెంచర్ వాళ్ళకు నెట్ క్యాష్ కూడా అమ్మగలుగుతారు ఎందుకంటే అది తూర్పు ఉత్తరం ప్లాట్ ఆటకే కాబట్టి తొందరగా అమ్ముడుపోతుంది రేపు పంపినాడు కూడా ఇంతకుముందు చెప్పిన వేరియేషన్ ప్రకారం సపోజ్ ఇప్పుడు ఒక 6000 తీసుకున్నామండి మనం ప్లాటు ఒక సంవత్సరం తర్వాత తూర్పు పేసు 12000 అమ్మినాం సపోజ్ 12000 అమ్మినాం అదే పడమర పేసు అదే 12000 ఉన్న తూర్పు పేసు ప్లాటు అదే వెంచర్లో దాన్ని ఎన్నుకున్న ప్లాట్కి వచ్చేసరికి 9000-8000 ఉంటుందండి రేటు అంత వేరియేషన్ 3000-4000 అంటే మనం కొన్నప్పుడు కూడా 2000-3000 ఎక్కువ పెట్టి కొంటాం కాబట్టి ఆ లాభాన్ని ఇలా తీసుకుంటే పడమర పేసే బెటర్ ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే పడమర పేసు అప్పుడు కొన్నప్పుడు నీకు 4000కే పడ్డది అది కానీ ఇప్పుడు అది కొన్నప్పుడు నీకు 5000-6000 దాకా ఇది పడ్డది కానీ ఆ రేట్ అప్పుడు నువ్వు 2000 రూపాయలు ఎక్కువ పెట్టినావు 2000 రూపాయలు లాభం తీసుకుంటున్నావు దేని మిత్తి దానికే క్యాలిక్యులేషన్ అవుతుంది ఈ పడమరది కొంటే కూడా బెటరే అమ్ముడు అమ్మాలి అనుకుంటే మనం తక్కువ రేటు పెట్టి కొనాలనుకుంటే పడమర దక్షిణ పేస్ ప్లాట్లు బెటర్ ఇల్లు కట్టాలి ఫ్యూచర్లో కంపల్సరీ ఇల్లు కట్టుకుంటా అనే ఉద్దేశం ఉంటే మాత్రం తూర్పు ఉత్తరం ప్లాట్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇలా చేయడం వల్ల మనకు ముందు ఫ్యూచర్ వాస్తు ప్రకారం సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఇల్లు కట్టుకోవడానికి మనకు బెటర్ ఆప్షన్ తూర్పు ఉత్తరం ప్లాట్ అండి ఏ వెంచర్లో చూసినా కానీ కార్నర్ ప్లాట్లు ఫస్ట్ బుక్ చేసుకుంటారు ఇప్పుడు స్కీమ్ ప్లాట్లు అయినా ఇప్పుడు మన నార్మల్ ప్లాట్లు అయినా కార్నర్ ప్లాట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది మామూలుగా అదే వెంచర్లో తూర్పు వేసు ప్లాట్ 5000 ఉంటే కార్నర్ ప్లాట్ 7000 ఉంటుందండి ఎందుకంత డిమాండ్ అంటే రెండు దిక్కుల రోడ్ ఉంటుంది కాబట్టి ప్లాటు హాట్ కేక్ లాగా ఎప్పుడు అమ్మినా కానీ డబ్బులు వస్తాయి ఇల్లు కట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే రెండు రోడ్ల ప్లాటు ఇల్లు చాలా అందంగా ఉంటుంది మీరు చూడొచ్చు ఎక్కడ చూసినా కానీ అది బోను మళ్ళీ తూర్పు దక్షిణం పడమర దక్షిణం పడమర ఉత్తరం ఇట్లా అన్ని ఏ కార్నర్ ప్లాట్ చూసుకున్నా కానీ మనకు ప్లస్ అవుతుంది ఎందుకంటే కార్నర్ ప్లాట్లు తీసుకోవడం అనేది 100% బెటర్ అమౌంట్ ఉంటే మన దగ్గర ఫ్యూచర్లో కూడా మంచిగా మనకు ఇల్లు కట్టుకోవడానికి కానీ అమ్మినా కానీ ఎక్కువ డబ్బులు వస్తాయండి అందుకే కార్నర్ ప్లాట్కు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు కానీ మన అమౌంట్ను బట్టి మనం దాన్ని సజెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు ప్లాట్ కొనేటప్పుడు గమనించాల్సింది ఏంటంటే చాలామంది ఆధారపాదరగా చూడండి చూసి చూడండి ప్లాట్ కొంటారు కంపల్సరీ ప్లాట్ను క్షుణ్ణంగా చూడాలి ఏ మాత్రం క్రాస్ ఉన్నా కానీ రేపు వాస్తు ప్రకారం ప్లాట్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి ప్లాట్ స్కేర్ ఉందా దానికి ఏమైనా మూలలు వేనాయా దాని ముందట ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వీధి పూట అండి ఇది చాలామందికి తెలియదు ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్లాట్ తీసుకున్నావు ప్లాట్ తీసుకున్నప్పుడు ఏమైతుందంటే దాన్ని ప్లాట్ వెనుక కూడా రోడ్డు ఉండొచ్చు అది నువ్వు గమనించవు రేపు పొద్దున ఏమవుతుందంటే అది వెనుక రోడ్డు ఉన్నప్పుడు నీ ఇల్లుకు నీ ప్లాట్ పనిచేయదు ఎందుకంటే వీధి పోట కింద పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించాలి మనం బ్రోకర్లు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు మనం కన్ఫ్యూజ్ కాకుండా వెంచర్ మ్యాప్ తెప్పించుకోవాలి ఖచ్చితంగా వెంచర్ మ్యాప్ ఉంటే ఏమవుతుందంటే ఆ వెంచర్లో మనకు ప్లాటు ఎక్కడెక్కడ రోడ్లు వచ్చినాయి ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్లు పోయినాయి ఇది కంపల్సరీ మనకు వెంచర్లు ఉంటుంది కాబట్టి వెంచర్ మ్యాప్ తెచ్చుకొని చూడాలి వీధిపోటు ప్లాట్ మాత్రం తప్పకుండా కొనకండి ఎందుకంటే అది కొంటే మాత్రం చాలా లాస్ అవుతారు
ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు వీధి పూట అనే కాకుండా ఈ ప్లాట్లో డెడ్ ఎండ్ ప్లాట్ అని ఉంటుంది, రోడ్డుకు డెడ్ అండ్ అది గమనించవచ్చు మీరు. ఎందుకంటే ఇప్పుడు మనం పల్లెటూరులో కానీ సంధి లాస్ట్కు ఉంటుంది ఇల్లు, ఆ ఇల్లుకి ఏమవుతుందంటే దానికి తొవ్వెళ్ళు అది మళ్ళా లాస్ట్ ఇల్లు కాబట్టి దానికి మనం లాస్ట్ ఇల్లుకి ఎప్పుడు కానీ గుర్తింపు ఉండదు, బాగా గుర్తుంచుకోండి. అక్కడి నుంచి మనం ఏదైనా వెహికల్ మళ్ళపదామన్నా కానీ ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ అది లాస్ట్ ఇల్లు కాబట్టి రేపు పొద్దున గోడ లాస్ట్ మనది కాబట్టి లాస్ట్ ఇల్లు మనకే కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే రోడ్డు డెడ్ ఎండ్ ప్లాట్ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు వెంచర్ చేసే వాళ్ళు వెంచర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన రోడ్డు డెడ్ అయింది కాబట్టి వాడు వెంచర్ చేసేవాడు వాడు వేరే రోడ్లు కొట్టి మన రోడ్డు మన ఫ్లాట్లో తెచ్చింది అనుకో, అట్లా కూడా నష్టపోతాం. ఈ ప్లాట్లు కొనే ముందు కంపల్సరీ జాగ్రత్తలు పాటించండి, పాటిస్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఇంతకుముందుకు నేను చేసిన రిజిస్ట్రేషన్ వీడియో కూడా మంచి రెస్పాండ్ వచ్చింది. ఆ వీడియో వలన చూడని వారు ఉంటే లింక్ ఇస్తున్నాను కింద చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎంకరేజ్ చేయండి, మంచి మంచి వీడియోలు చేస్తాను. తప్పకుండా నా ప్రతి వీడియోను అందరు షేర్ చేయండి.